భుజంగరావు పేరు విచారిస్తే రాధాకృష్ణరావు పేరు రాధాకృష్ణింది రాధాకృష్ణ రావును విచారిస్తే ప్రభాకర్ రావు పేరు బయటకు వచ్చింది వీళ్ళు ముగ్గురు పోలీసు కస్టడీలో పోలీసు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు ప్రభాకర్ రావు పారిపోయి వేరే కంట్రీలో దాక్కుండా ఇక్కడ ప్రణీత ఏం చేశాడంటే యా ఇన్ దిస్ వే ఐ కెమ్ టు నో దాట్ దే హ్యాడ్ పుట్ సర్వైలెన్స్ ఓవర్ మిస్టర్ సంబీపూర్ రాజు ఆఫ్ బీఆర్ఎస్ హూ హ్యాడ్ డిఫరెన్స్ విత్ ఇది హోల్డ్ ఎక్సాక్లీ ఇది హోల్డ్ అవును ఇప్పుడు నాగరాజ్ జరిగింది ఇది కీలకం సెమీపూర్ రాజు బీఆర్ఎస్ లేత బిఆర్ఎస్ లో కీలకం బహుశా మన మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తాడని కూడా ప్రచారం జరిగింది ఏరి కోరి కేసీఆర్ తీసుకొచ్చి ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు సో కుత్బుల్లాపూర్లో లో బీఆర్ఎస్కి అత్యంత ప్రాణం ఆ సెమీపూర్ రాజు సరే వివాదాలు కూడా అట్లాగే ఉన్నాయి రియల్ లో అనేక వివాదాలు కబ్జా ఆరోపణలు ఇవన్నీ పక్కన పెడితే షెంబీపూర్ తను ఏరి కోరి తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి నిలబెట్టిన పార్టీలో కీలకమైన నేత అయిన హైదరాబాద్ సర్కిల్లో ముఖ్యమైన నేత అయిన సెంబీపూర్ రాజు ఫోన్ ను కూడా ప్రణీత్ రావు ట్యాప్ చేశాడు ఇదే ఆశ్చర్యం అది కూడా ఏది కేసీఆర్ ఆదేశాలు లేకుండా సెమీపూర్ రాజు ఫోన్ ట్యాప్ చేసే అవకాశం లేదు నాగరాజు రోజు మీరు చదివిన లైన్లోనే క్లియర్గా ఉంది ఎందుకు మిస్టర్ సెమీపూర్ రాజు ఆఫ్ బీఆర్ఎస్ హు హిఫరెన్స్ విత్ కుత్బులాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుర్బులాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓకే కుత్బులాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరు ఆల్రెడీ రెండుసార్లు గెలిచారు గతంలో టీడీపీ నుంచి గెలిచారు ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చారు తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచారు మళ్ళీ మొన్న కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి హైదరాబాద్లోని ఎంటైర్ లీడర్లందరిలో కూడా హయ్యెస్ట్ ఓటింగ్ మెజార్టీతో డెబ్బై వేలకు పైగా మెజార్టీతో గెలిచిన వివేక్ 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 కిమీపూర్ రాజు కి మధ్య గ్యాప్ ఉంది అదే అర్థం షమ్మీపూర్ రాజు ఆఫ్ బీఆర్ఎస్ హూ హ్యాడ్ డిఫరెన్స్ విత్ కుత్బులాపూర్ బిఆర్ఎస్ వివేక్ తో అతనికి వేదాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఎలాంటి మాటలన్నీ కూడా ఒక దాని కూడా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇతర ముఖ్య నేతలంతా కూడా సొంత పార్టీ నేత అయిన షమ్మీపూర్ రాజు బహుశా సెమీపూర్ రాజు టీవీ చూడండి ఒకవేళ షమ్మీపూర్ రాజు టీవీ చూడకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరో ఒకరు టీవీ చూస్తుంటారు బిగ్ టీవీ కాబట్టి ఈ లింక్ నిమీపూర్ రాజుకి ఒకసారి పంపిస్తాడు బజారం అయితే లంచ్ చేయండి నేను నాకు నుంచి అదే చెప్తున్నాను సెమీపూర్ రాజు బజారా లంచ్ చేయడు నా ఫోనా నా ఫోన్ని ట్రాప్ చేయించారా ఏమేమిన్నారో ఏమేమి చేశారని అతను తగిలిన దెబ్బలన్నింటినీ కూడా రివీల్ చేసుకుంటూ ఉంటాడు బహుశా సెమీపూర్ రాజు గురించి అయిపోయింది నెక్స్ట్ టి రాజయ్య ఓకే మిస్టర్ టి రాజయ్య డిప్యూటీ సీఎం వరంగల్ స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచారు గెలిచిన ఆయన అప్పుడు గెలిస్తే ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చారు వైద్య శాఖ మంత్రి ఇచ్చారు సమ్ అలిగేషన్స్ నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా ఉన్న బర్త్ రఫ్ చేశారు కేసీఆర్ పెద్ద సంచలనం దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని డిప్యూటీ సీఎం చేశారు నేను యాక్చువల్లీ దళితుండే సీఎం చేస్తానన్నారు కేసీఆర్ అది చేయలేదు కనీసం డిప్యూటీ సీఎం చేశారని అందరూ సంతోషపడే సందర్భంలో అంతా కాబట్టి కొన్ని నెలల్లోనే నెలల పీరియడ్లోనే ఆయన తప్పించేశారు సో ఆయన్ని ఎందుకు మిస్టర్ టీ రాజయ్య బీఆర్ఎస్ లీడర్ హూ హ్యాడ్ డిఫరెన్సెస్ విత్ కడియం శ్రీహరి ఎస్ అప్పట్లో కడియం శ్రీహరితో ఉన్నటువంటి విభేదాల కారణంగా ఈయన పేద కూడా ఒక నజరు పెట్టారు కడియం శ్రీహరి మీదే ఎస్ రాజయ్య గెలిచారు ఆ తర్వాత టికెట్ కోసం వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది నాన్న ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఇప్పటివరకు కూడా ఉంది సో మొన్న కూడా కడియం రాజే రాజయ్య సారీ రాజయ్యకి టికెట్ ఇవ్వకుండా మళ్ళీ కడియం శ్రీహరికి కుమార్తెకి ఇచ్చారు ఎస్ సో కడియం శ్రీహరికి ఇచ్చారు స్టేషన్ కనుఫూర్ అక్కడ నుంచి ఆయన గెలిచాడు మొన్న ఎంపీ ఏమో మళ్ళీ కడియం శ్రీహరి కుమార్తెకి ఇచ్చారు సో రాజయ్య ఎంత వెంటబడిన కూడా ఇవ్వలేదు సో ఆ సందర్భంలో ఆ గ్యాప్ మొదటి నుంచి కూడా మెయింటైన్ చేయదు ఎప్పుడు డిప్యూటీ సీఎంగా రాజయ్యను తప్పించేటప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా రాజయ్యని టార్గెట్ చేశారు అందుకని అతను ఫోన్ని ట్యాప్ చేశారు ఎస్ భుజంగరావు రిపోర్ట్లో మీకు కీలకం ఉందామీపూర్ రాజు రెండో పేరు అదే బీఆర్ఎస్ నమ్ముకునున్న ఎన్నో ఏళ్ల పాటు డిప్యూటీసీఎంగా తప్పించిన తర్వాత కూడా అవమాన భారంతో కూడా అదే పార్టీలో కొనసాగిన రాజయ్య ఫోన్ను కూడా ట్యాప్ చేశామని ఇక్కడ ప్రణీతరావు ప్రణీతరావు ప్రణీత్ రావు చెప్పినట్టు భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్లో మనకు కనపడుతుంది అది కూడా కరియం శ్రీహరితో ఉన్న విభేదాల కారణంగా ఆల్రెడీ అతన్ని డిప్యూటీసీఎంగా తప్పించావు కాదు పక్క పార్టీతో ఆయన కొల్లీడయాడా కడియం శ్రీహరికి ఏమైనా ఇబ్బందులు పెడతాడా పార్టీ సమాచారం ఏమైనా కాంగ్రెస్ నాయకులకు లీక్ చేస్తున్నాడా బీజేపీ వాళ్ళకి లీక్ చేస్తున్నాడా సో టోటల్ వ్యవహారం ఎన్నికల్లో ఏమైనా అబ్బాయి పోతున్నాడా ఇదంతా వినేందుకు రాజయ్యను ఇక్కడ రాజయ్య ఫోన్ని ట్యాప్ చేశారు సో మరి అది ఎవరెవరు చెప్తే ఏం చేశారు అనేది మనకు అక్కడ తెలియదు సో ఇప్పుడు అదే కడియం శ్రీహరి కాంగ్రెస్లో కొనసాగుతున్నారు వాళ్ళ అమ్మాయి మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు సరే ఓకే ఆ పార్టీలు మరి నెక్స్ట్ పట్నం మహేందర్ రెడ్డి అండ్ హీజ్ వైఫ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ యాజ్ దే వర్ అన్హ్యాపీ విత్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రోహిత్ రోహిత్ ఇక్కడ ఇక్కడ రెడ్డికి పట్నం మహేందర్ రెడ్డికి మధ్య విపరీతమైన గ్యాప్ ఉంది రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన సందర్భాలు ఉన్నాయి అనేక మీడియాలో ఈ రెండు ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉంటూ కూడా ఇద్దరు పార్టీ నేతల మధ్య విభేద విభేదాలు ఉన్నాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ వెళ్ళారు ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ బీఆర్ఎస్లోనే ఉన్న పట్నం మహేందర్ రెడ్డి ఆయన భార్య పట్నం సునీతారెడ్డి వీళ్ళు రోహిత్ రెడ్డి వ్యతిరేకిస్తూనే వచ్చారు ఆ తర్వాత పైలట్ రోహిత్ రెడ్డిని తెలుసు కదా ఫామ్ హౌస్ స్టింగ్ ఆపరేషన్లో కేసీఆర్ వినియోగించారు అది కూడా బీజేపీ తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తున్నారన్న ఉద్దేశంతో అదే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో ఈ వ్యాపారం జరుగుతున్నట్టుగా మీడియాని పంపించి ట్రాప్ చేసి ట్రాక్ చేసి దాన్ని వివాదం చేసి దాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల మీద కేసులు పై పటాయించి ఆ తర్వాత తన కుమార్తె నా కేసు నుంచి బయట చేసి